ఎన్నికల ముందు చిలక పలుకులు పలికి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నకిలీ మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చలకాట మారుతున్నారని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య చంటి మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర ఆదివారం 4వ రోజుకు చేరుకుంది. స్థానిక హనుమాన్ నగర్ సిపిఎం కాలనీ 19 డివిజన్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్లిన బడేటి చంటి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దారుణాలను వారికి వివరించి చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వారికి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సర్కారే కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న చరిత్ర దేశంలో మరెక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, నేర్సు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రతి వాళ్ళ ఇంటికి రావాలని, ఎంత మూలన్నా ప్రతి వాళ్ళని పలకరించాలి. అందరూ ఇబ్బందుల్లో ఉన్నాం. గ్యాస్ బండ్లు, నూనెలు కూడా పనిలేకపోతున్నాం, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం, చెత్త పన్ను. అందరూ పలకరించే వాళ్ళు లేడు, పట్టించుకునే వాళ్ళు లేడు. మరి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మీ అందరి కోసం పోరాటం చేస్తుంది. అయితే ఆయన మొహం మూసుకోవడం నేను తిరుగుతున్నా, పద్దాక తిరుగుతున్నాడు ఆయన. అందుకని మీరందరూ మరి సహకరిస్తే మరి మళ్ళీ మనకి మంచి పనులు జరిగితే మనం ఈ రోడ్లు కూడా వేసుకోవచ్చు.